ముందు భాగంలో దేవకి తన గతాన్ని తలుచుకుంటుంది. దేవకి తల్లిదండ్రులు ముసలివాడైన అనంతరామయ్యకి దేవకిని బలవంతంగా ఇచ్చి పెళ్లి చేస్తారు. దేవకకి వర్మ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడుతుంది. ఆ విషయం తెలిసిన దేవకి భర్త ఆమెను చంపేస్తాను అంటాడు. దేవకి పగబట్టి అనంతరామయ్యను చంపించేస్తుంది. పోలీసుల చేతికి చిక్కిన కులదీప్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటాడు. అతనికి తవ్వకాల దగ్గర ఒక వజ్రం దొరికిందని, దాన్ని తీసుకుని అతను పరారయ్యాడు అని పోలీసులు భావిస్తారు. కానీ కులదీప్ పిచ్చి మాటలు, పిచ్చి ప్రవర్తన, అతను ఎవరినీ గుర్తుపట్టలేకపోవడం, ఇవన్నీ తెలుసుకున్న పోలీసులు ఇది కాక ఇంకేదో జరుగుతోంది అనుకుంటారు. కిన్నెర కొంచెం మంచి మూడ్లో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి ఆమె తండ్రి రఘుపతి వస్తాడు. నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడాయన. మీరు నాకు బలవంతంగా పెళ్లి చేసినట్టు, అతనంటే నాకు అసలు ఇష్టం లేనట్టు రకరకాల అనుభూతులు నాకు కలుగుతున్నాయి అని చెప్తుంది కిన్నెర. ఇక జరగబోయే కథ వినండి. రాత్రి రెండో జాములో వెళ్ళింది కాలం. దోమల బాధ వలన సరిగ్గా నిద్రపట్టక చెటుకున మెలకువయింది హిమవంతుకు. ఆ సెల్లో మొత్తం నలుగురు ఖైదీలున్నారు. తను, కులదీప్, మరో ఇద్దరు నేరస్తులు, మిగతావారు గురకపెట్టి నిద్రపోతున్నారు. సెంట్రీ పోలీసులు అటు ఇటు తిరుగుతున్నట్లు అప్పుడప్పుడు బోట్ల శబ్దం వినిపిస్తోంది. ఈ మూడు రోజులు కులదీప్ను పరీక్షించడంతోనే సరిపోయింది అతనికి. బాగా పరిశీలిస్తే తప్ప కులదీప్కు చేతబడి చేయలేదని తెలుస్తోంది. కేవలం అతను వజ్రం కోసమే అలా మతి స్థిమితం లేనట్లు నడుస్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు హిమవంత్. ఒకటి రెండు సార్లు అతనితో మాటలు కలపబోయి విఫలుడయ్యాడు. ఎలాగైనా అతనితో మాట్లాడి వజ్రరహస్యం తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు నటించి పోలీసులకు దొరికిపోయి జైలుకొచ్చాడు. నిన్న డిఎస్పి తనను పిలిచి సానుభూతితో వదిలిపెడతాను, వెళ్ళిపోతావా అని అడిగాడు. తను కావాలని డిఎస్పీతో ఘర్షణ పడ్డాడు. చూడు మిస్టర్, ఆత్మహత్య మహానేరం. నువ్వు పెద్ద నేరం చేసినా చదువుకున్నవాడివని జాలితో వదిలిపెడుతున్నాను. వెళ్ళి ఎకనైనా బుద్ధిగా బ్రతుకు అన్నాడు డిఎస్పి. లేదు, నేను ఆత్మహత్య చేసుకునేది ఖాయం. ఈసారి మీ పోలీసులు కళ్ళబడకుండా రహస్యంగా ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడు మీరేం చేస్తారు? రెచ్చగొడుతున్నట్లుగా అన్నాడు హిమవంత్ నిర్లక్ష్యంగా. డిఎస్పికి ఒళ్ళు మండింది. నువ్వు మహా మొండివాళ్లా ఉన్నావు. ఆత్మహత్య చేసుకుని నువ్వు సాధించేదేమిటి? ఉంది. ఈ జైలు గుమ్మం దిగ్గానే నా చరిత్రను అంతం చేసుకుంటాను. మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మార్చుకోను. ఆ మాటలకు డిఎస్పి నాలుగు తిట్టి మళ్లీ సెల్లో తోయించేశాడు. కులదీప్ వద్ద నుంచి ఆ వజ్రరహస్యం తెలుసుకునేంత వరకు అక్కడి నుంచి వెళ్లకూడదనుకుని అలా వ్యతిరేకంగా ప్రవర్తించి డిఎస్పికి కోపం తెప్పించాడు హిమవంత్. అతను కోరినట్లే తిరిగి జైల్లోకొచ్చాడు. ఆ సంఘటన గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు హిమవంత్. పక్కకు వెతిగిల్లి పడుకున్న కులదీప్ వంక చూశాడు హిమవంత్. అతని కనురెప్పలు మూసుకునున్నాయి గాని అతను నిద్రపోవడం లేదనిపించింది హిమవంత్కు. రెండు క్షణాలు ఆలోచించి మెల్లగా దొర్లుతూ అతని పక్కకు చేరాడు. ఈ మనిషి ఖరీదు 10 లక్షలు. ఇతని మెదళ్ళలో 10 లక్షల విలువైన వజ్రరహస్యం దాగుంది. ఎంత పిచ్చివాళ్లా నటించినా ఆ రహస్యం చెప్పేంత వరకు ఇతన్ని పోలీసులు వదలరు. ఈలోగా తను ఆ విషయం ఇతని నుంచి కక్కించాలి. అది అంత తేలికైన పని కాదు. చాలా జాగ్రత్తగా, తెలివిగా సాధించాలి అనుకున్నాడు హిమవంత్. అప్రయత్నంగా హిమవంత్ కుడిచేయి కులదీప్ తొడ మీద పడి గిల్లింది. అతని ఊహ కరెక్ట్ చేస్తూ కులదీప్ కళ్ళు తెరిచాడు విస్మయంగా. నాకు తెలుసు నువ్వు మేల్కొని నిద్ర నటిస్తున్నావని. ఇక్కడి నుంచి ఎలా పారిపోవాలా అని ఆలోచిస్తున్నావు కదూ. అది అంత సులువైన పని కాదు. లోగొంతుకుతో అంటూ చిన్నగా నవ్వాడు హిమవంత్. ఎవరు నువ్వు? నన్నెందుకు గిల్లావు? నక్సలైట్ని. అయితే నాకు దయా దాక్షిణ్యాలు లేవు. అన్న పని సాధించుకునేంత వరకు నిద్రపోను. నా పేరు హిమవంత్. కులదీప్ నొసలు చిట్లించాడు. అయితే ఏంటంటావు? నువ్వు నిద్రపోకపోతే నన్ను కూడా నిద్రపోనీవా? విసుగ్గా అన్నాడు కులదీప్. ఏంటి? నిన్ను నిద్రపోనీను. ఎందుకు? నీ నుంచి నాకు ఆ రహస్యం కావాలి. నా దగ్గర ఏ రహస్యాలు లేవు. బేష్, నువ్వు చాలా గొప్పగా నటించగలవు. డ్రామా కంపెనీల్లో చేరుంటే బాగా రాణించేవాడివి. అధిక ప్రసంగం మాను. కోపంగా చూశాడు కులదీప్. చేతబడి చేశారని అందర్నీ నమ్మించి నా దగ్గర దొరికిపోయావు. గాలి ధూళి సోకిందని పోలీసుల్ని, ప్రజల్ని మోసం చేశావు. నీ మనసు లోతుల్ని నా కళ్ళు ఎప్పుడో కనిపెట్టేశాయి. నీదంతా నటనని అని నవ్వాడు హిమవంత్. కులదీప్కు అతని మీద చాలా కోపంగా ఉంది. గుర్రుగా చూశాడు. నేను దేనికోసం వచ్చానో తెలుసా? అడిగాడు హిమవంత్.
తెలుస్తూనే ఉంది నువ్వు దానికోసమే వచ్చావని. గుడ్. నా కోరికను చక్కగా అర్థం చేసుకున్నావు. నా గురించి చాలా తక్కువగా అంచనా వేసుకున్నావు మిస్టర్ హేమవంత్. నీ కళ్ళు నిన్ను మోసం చేశాయి. నా మనసు లోతుల్ని బ్రహ్మదేవుడు కూడా పసిగట్లేడు, గర్వంగా అన్నాడు కులదీప్. అందుకు హేమవంత్ చిరునవ్వు నవ్వాడు. ప్రతి మనిషి తానెంతో ధైర్యవంతుండని, తన మనసులోని రహస్యం పదిలంగా కాపాడుకోగలనని విశ్వసిస్తాడు. ఒక్కసారి ఊహించిన సంఘటన ఎదురైనప్పుడు గుండెల్లో పదిలపరుచుకున్న రహస్యం కక్క తప్పదు. నాకలాంటి సంఘటనలు ఎప్పుడు ఎదుర్కోవు. ఒకవేళ ఎదురైనా ఎదుర్కొనే మనోనిబ్రం ఉంది. నువ్వంత తేలిగ్గా లొంగిపోయే ఘటం కాదని నాకు తెలుసు. ప్రతి మనిషికి కొన్ని బలహీనతలుంటాయి. వాటి మీద దెబ్బ పడితేనే గాని దారికి రాడు. అయితే నా బలహీనతలేమిటో కనిపెట్టావా? వెటకారంగా అన్నాడు కులదీప్. అవును, నీ గురించి పూర్వాపారాలు తెలుసుకునే వచ్చాను. ఏమిటి నువ్వు తెలుసుకుంది? మరోమారు వ్యంగ్యంగా నవ్వాడు కులదీప్. రెండు క్షణాల తర్వాత ఏదో చెప్పాలని పెదవిప్పాడు హేమవంత్. ఇంతలో సెంట్రీ పోలీసు బోట్ల శబ్దం వినిపించేసరికి మౌనం వహించాడు. ఆకాశమంతా నిర్మలంగా తేటగా ఉంది. అమావాస్య చంద్రుడు మబ్బుల్లో చిక్కుబడిపోయి రోధిస్తున్నాడు. నక్షత్రకన్యలు తమ యథాశక్తిగా గుడ్డి వెలుగును ప్రపంచం మీదకు విరజిమ్ముతున్నాయి. అర్ధరాత్రి ఆ శ్మశానంలో ఓడలు దిగిన మర్రి చెట్టు కింద ఓ మానవాకారం కూర్చునింది. అతను పురుషుడని అతను వేసుకున్న దుస్తులను బట్టి చెప్పొచ్చు. అతని వయసు 60 దాటుతుందని ముడతలబడ్డ అతని శరీరం చూస్తే అర్థమవుతోంది. బాగా పెరిగిపోయిన గెడ్డం, నుదుట విభూది రేఖలు, మధ్యన గుండ్రటి ఎర్రని కుంకుంబొట్టు, ఏవో రకరకాల పూసల దండలు, చేతిలో కమండలం, నక్కచర్మం, చంకలో జోలే, ఇవన్నీ కలిపి అతనొక సాధువని తెలియజెప్తున్నాయి. అతని మస్తిష్కం దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తోంది. అతని చూపులు శూన్యాకాశంలో దేన్నో ఛేదించాలని చూస్తున్నట్లున్నాయి. శ్మశానంలో దూరంగా కాలుతున్న శవం తాలూకా చిరుమంటలు అతని ముఖంలో ప్రతిఫలిస్తున్నాయి. ఆ ముఖంలో చిందులు వేస్తున్న కాటిని అతను చూసి ఎంతటి ధైర్యవంతుడైనా నీళ్లు కారిపోవలసిందే. మాటిమాటికి అతను ఊరికి వెళ్లే కాలిబాట వంక చూస్తూ అసహనం పడుతున్నాడు. అతను ఒక వ్యక్తి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. సమయం మించిపోతుందని, అతను రాలేదని మహాకోపంగా ఉంది. నిశ్శబ్దం నిండుకున్న ఆ వాతావరణాన్ని భంగపరుస్తూ మర్రి చెట్టు మీద గబ్బిలం ఒకటి రొదపెట్టింది. ఆ శబ్దానికి చెట్టు కొమ్మల్లో గూళ్లు కట్టుకున్న పక్షులు కోకం అన్నాయి. శ్మశానం ఆవలిగట్టు మీద పొదల్లోంచి నక్క ఉండుండి ఓడ పెడుతోంది. కాలుతున్న శవం తాలూకా పుర్రె పగిలి టప్పుమని శబ్దమైంది. అవన్నీ గమనించే స్థితిలో లేడతను. అతని దృష్టంతా కాలిబాట మీదనే ఉంది. ఆకాశంలో వెలుగుతున్న నక్షత్రాన్ని చూసి పరిగెడుతున్న కాలాన్ని గుణించుకునేసరికి అతని ఆరాటం ఆతృత అధికం కాసాగింది. ఈ సమయం మించిపోతే తన కార్యం విఘ్నమవుతుంది. ఇదిగో చిటుకులో వస్తానని ఊరికెళ్లిన కోసలగాని జాళ్లేదు. ఇంతసేపు ఏం చేస్తున్నట్లు? ఆ వస్తువులు తేవడానికి ఇంతకాలాన్ని వృధా చేయాలా అని అతనికి తన శిష్య పరమాణువులైన కోసలగాడి మీద కోపం అధికమైంది. ఆ కోపాన్ని తగ్గించడానికన్నట్లు కోసలగాడు అనబడే వ్యక్తి అల్లంత దూరాన వస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఆగిపోయేవేం, చెప్పు, నా గురించి ఏదో తెలుసుకున్నావుగా, రెట్టించాడు కులదీప్. నీకు అందమైన భార్య, 2 పిల్లలు ఉన్నారు. వాళ్లకు ఏ కొంచెం అపాయం జరిగినా నువ్వు సహించలేవు, అవునా? కులదీప్ గతుక్కుమన్నాడు. ఈ సంగతి ఇతనికెలా తెలిసింది? కొంపదీసి ఆ రహస్యం చెప్పకపోతే బయటికెళ్ళాక నా వాళ్ళకి ఏదైనా అపాయం తలపెట్టడు కదా అని ఒక్క క్షణం కులదీపు గుండెలు జల్లుమన్నాయి. నీ ఊహ కరెక్టే, అక్షరాల అలాగే చేస్తాను, నవ్వాడు హేమవంత్. ఏంటిది? నేను బయటకు వెళ్ళాక నీ భార్యాపిల్లల్ని క్షేమంగా వదలను, కనుక ఆ రహస్యమేమిటో నా చెవిలో ఊదే. వీడు చాలా అసహ్యుళ్లా ఉన్నాడు. తన మనసులోని ఊహల్ని ఇట్టే పసిగెట్టేస్తున్నాడు. ఇతంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకున్నాడు కులదీప్. మాట్లాడు మరి. ఏం మాట్లాడేది? రవ్వంత దిగులు ధ్వనించింది కులదీప్ కంఠంలో. వజ్రం కావాలో భార్యాపిల్లలు కావాలో తేల్చుకో. నేను 2 రోజుల్లో ఇక్కడి నుండి వెళ్ళిపోవడం ఖాయం. బయట ప్రపంచంలో నేను అడుగు పెట్టాక చేసే మొదటి పని నీ చిన్న కొడుకు కళ్ళు పీకి నీకు పరిసలు పంపిస్తాను. అప్పటికి నీవు దారికి రాలేదనుకో, నీ పెద్ద కొడుకు 4 కత్తిరించుకుని మళ్లీ జైలుకొస్తాను. ఇప్పుడు అర్థమైందా నేనెలాంటి వాణ్ణం? కులదీప్ ముఖం కోపంతో జేవరించింది. ఏం బెదిరిస్తున్నావా? లేదు, ఉన్న పరిస్థితిని వివరిస్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం. వీడు అన్నంత పని చేసేలా ఉన్నాడు, ఇప్పుడేంటి చేయడం? ఆ రహస్యాన్ని వీడి చెవిలో ఊదితే ఇంకేమన్నా ఉందా?
చూస్తూ చూస్తూ 10 లక్షల వజ్రాన్ని ఎలా పోగొట్టుకోవడం, దానికోసమే కదా ఇన్ని అగచాట్లు పడుతోంది. ఇప్పుడెలా వీడికి ఏమని సమాధానం చెప్పాలి? కులదీప్లో సంఘర్షణ మొదలైంది. ఏంట్రా ఇంత అలసమైంది? నీకు చెప్పింది ఏంటి? నువ్వు చేసిందేంటి? సందకాడనగా వెళ్ళావు, ఇప్పుడా రావడం? నీకు మరీ బుద్ధి లేకుండా పోతుంది అని చివాట్లు వడ్డించాడతను కోపంగా. అతని నుదుట ఎర్రని కుంకుమతో పోటీ పడుతున్నాయి అతని కళ్ళు కోపంగా. తప్పిపోయింది, క్షమించండి గురుగారు. చేతిలో చిక్కిన ఈ నల్లకోడి మధ్యలో తప్పించుకుంది. వెదికి పట్టి తెచ్చేసరికి వేళ మించిపోయింది. సంజేషిస్తున్నట్లుగా అన్నాడు కోసలగాడు. అఘోరించలేకపోయావు, ఎంతకు నేను తెమ్మన్నవి తెచ్చావా? తెచ్చాను గురు, అన్నీ దొరికాయి. సరిసరే, త్వరగా వెళ్ళి దేవీ పూజకు సిద్ధం చేయి. ఆజ్ఞను జారీచేసి లేచాడతను. కోసలగాడు తలూపి తను తెచ్చిన సరంజామా తీసుకుని కదిలాడు. శ్మశానం నడిబొడ్డులో ఆగాడు. గురువుగారి ఆజ్ఞ మేరకు అక్కడ కొంత ప్రదేశాన్ని శుభ్రం చేసి కమణలలోని నీళ్లు చల్లి ఆవుపేడతో అలికాడు. పిండి ముగ్గులు వేశాడు. తర్వాత జోలులోంచి పొడుగాటి ఎముకం తీసి భూమిలో సగం వరకు పాతాడు. దానిమీద మట్టితో తయారు చేసిన క్షుద్రదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. దానికి పువ్వులు చుట్టి మాల వేశాడు. పసుపు కుంకుమ చల్లాడు. తన పనైంది, ఇక గురువుగారు రావడమే తరువాయి అన్నట్లు గురువుగారి కోసం ఎదురు చూడసాగాడు కోసలగాడు. నిన్ను చూస్తుంటే పాపం నాకు జాలేస్తోంది, నెమ్మదిగా నవ్వాడు హిమవంత్. ఆ మాటలకు కులదీప్ ఉక్రోషంగా చూశాడు. భార్య పిల్లల మీద కులదీప్కి ఎంతో మొక్కు ఉంది. వాళ్ళకేదైనా జరిగితే అతను భరించలేడు. ప్రాణం పోయినా ఆ వజ్రరహస్యం చెప్పకూడదనుకున్నాడు. కాని ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. నీ భార్య చాలా అందంగా ఉంటుంది కదూ, ఆ మధ్య చూసాలే, నీ రహస్యం చెప్పలేదనుకో ఆమె అందం వాడిపోతుంది, శీలం చెడిపోతుంది, బ్రతుకు మాడిపోతుంది. అలా జరిగితే నువ్వు భరించగలవా? ఒక్కసారి ఆ సంఘటన ఊహించుకో. రాస్కెల్! పళ్ళు పటపటా కొరికి కోపంగా చెయ్యెత్తాడు కులదీప్. మెరుపులా అతని చేతిని ఒడుపుగా పట్టుకుని వంచేశాడు హిమవంత్. నేను నీకంటే బలవంతుణ్ణి కదూ, నా మీదకు చెయ్యెత్తితే నేను ఊరుకుంటానా? ఎందుకీ వృధా ప్రయాస చెప్పు. ఆ వజ్రం ఎక్కడ దాచావో చెప్పేస్తే వాళ్ల జోలికి వెళ్లను కదా. అవమానంతో కొతకొత ఉడికిపోయింది కులదీప్ రక్తం. కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. ఏంటాలోచిస్తున్నావు? అడిగాడు హిమవంత్. వజ్రం గురించి. ఎక్కడ దాచావు చెప్పమంటావా? చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా. ఓకే, నీకు ఆ రహస్యం చెబుతాను. హిమవంత్ ముఖం విప్పారింది. చటుక్కున అతనికి దగ్గరగా జరిగాడు. థ్యాంక్ యూ మిస్టర్ కులదీప్, ఆ వజ్రం ఎక్కడ దాచావో త్వరగా చెప్పేయి, నేను బయటకు వెళ్లగానే అమ్మకం చేస్తాను. ఇద్దరికీ 50-50 న్యాయసమ్మతంగా నీ వాటా నీ భార్యకు అందజేస్తాను, త్వరగా చెప్పు. ఆతృతగా ఆరాటంగా అడిగాడు హిమవంత్. నాకు నిజంగా వాటా ఇస్తావా? తప్పకుండా. నిన్ను నమ్మి నీకు ఆ రహస్యం చెబుతాను. నా భార్యాపిల్లలకు అన్యాయం చేయవు కదూ. లేదు, నా మాట నమ్ము. నువ్వెంతో ప్రయాసపడి ఆ వజ్రాన్ని సంపాదించావు, దాన్ని నేనొక్కడనే అనుభవించను, ప్రామిస్ అంటూ అతని చేతిలో చేయివేసి ప్రమాణం చేశాడు హిమవంత్. కొద్దిసేపు దీర్ఘంగా యోచించిన పిదప అతనికి వజ్రరహస్యాన్ని చెప్పడానికే నిశ్చయించుకున్నాడు కులదీప్. అతను చెప్పబోయే విషయం కోసం ఒళ్లంతా చెవులు చేసుకుని నిశ్శబ్దంగా చూస్తున్నాడు హిమవంత్. అతని గుండె చాలా తీవ్రంగా కొట్టుకుంటుంది. 10 లక్షల విలువైన వజ్రం చేజిక్కబోతుందన్న సంతోషం అతన్ని ఊపేస్తుంది. తన దరిద్రం తీరబోతుందని లోలోన తెగ మురిసిపోతున్నాడు. ఇన్నాళ్ళు ఏ డబ్బు కోసమైతే అర్రులు చాచి చేయరాని పనులు చేశాడో అలాంటి డబ్బు ఒక్కసారిగా రాబోతోంది. చెప్పు త్వరగా, క్విక్. టెన్షన్ ఎక్కువైంది హిమవంత్కు. కులదీప్ అతని ఆతృత చూసి చిన్నగా నవ్వాడు. నవ్వి పెదవులు విప్పాడు. సెంట్రీ బోట్ల శబ్దానికి విచ్చుకున్న అతని పెదవులు మళ్లీ మూసుకున్నాయి. దగ్గర్లో ఉన్న ఏటి వద్దకు నడిచాడతను. ఏరు ప్రశాంతంగా పారుతోంది. ఏటి మీద నుండి వచ్చే చల్లని గాలి శరీరానికి తగిలి జివ్వుమనిపిస్తోంది. అతను బట్టలు విప్పి నగ్నంగా ఏటిలోకి దిగి తలారా స్నానం చేశాడు. చల్లని చలిలో చెన్నీటి స్నానం చేస్తున్న అనుభూతిగాని చలిగాని కలగలేదు అతనికి. అతని దృష్టంతా తను చేయబోయే కార్యం మీదే లగ్నమై ఉంది. 3 సార్లు నీళ్లలో మునిగి ఒడ్డుకొచ్చాడు. శిష్యుడు సిద్ధం చేసుంచిన దేవీ పూజకు నక్కచర్మం పరుచుకుని కూర్చున్నాడు. కోసలగాడు కొండ పెంకున ఒక దానిని వెతుక్కుని కాలుతున్న చితి వద్దకు వెళ్లి కణకణామండే నిప్పులను దాని నిండా తీసుకొచ్చాడు. పిడికిల నిండా మెత్తగా నూరిన సాంబ్రాణి పొడిని తీసి నిప్పుల మీద చెల్లాడతను.
ఒక్కసారిగా సాంబ్రాణి ధూపం గుప్పున పైకిలేచి చుట్టుకుంది. అతని ఒంటిమీద నూలు పోగులేదు. నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని అచంచలమైన దీక్షతో మంత్రపఠనం చేసాగాడు. కోసలగాడు దూరంగా వెళ్లి నిలబడి ఈ తంతును గమనిస్తున్నాడు. గురుగారి ముఖంలో తాండవిస్తున్న క్రౌర్యానికి, కాఠిన్యతకు, తీవ్రమైన మంత్రోచ్చారణకు కోసలగాడి మనసు పీచ్పీచ్మని భయంతో అదురుతోంది. కొద్దిసేపటికి అతను కళ్ళు తెరచి లేచి నిల్చున్నాడు. చుట్టూ ఒకసారి కలిజూసి సమీపంలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్లి బాసింపట వేసుకుని కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని మంత్రం జపించసాగాడు. ఓం జయం కురుకురు స్వాహ. 1, 2, 10, 100, 1000, 10,000 సార్లు ఆ మంత్రాన్ని దీక్షగా జపించాడు. అలా నిష్ఠగా జపిస్తే జయ అను యక్షిణి ప్రసన్నమై సర్వకాలాలయందు జయము నొసగునని అతని నమ్మిక. 10,000 సార్లు ఆ మంత్రాన్ని జపించేసరికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. గురువుగారు మంత్రం జపిస్తున్నసేపు కోసలగాడు అలా నిలబడి చూస్తూనే ఉన్నాడు. కాళ్ళు పీకుతున్నా కూర్చోలేదు. గురువుగారికి కోపమొస్తుందని అలాగే నిల్చుండిపోయాడు. అతను మంత్రపట్నం పూర్తి చేసి యువతలకొచ్చాడు. పూజ అయిపోయినట్లేనా గురువుగారు? దగ్గరగా వస్తూ అడిగాడు కోసలగాడు. అతను మాట్లాడలేదు, ఉరిమి చూశాడు. ఆ చూపుకు జంకి 2 అడుగులు వెనక్కి వేశాడు కోసలగాడు. మరో 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి శిష్యునికి సైగ చేశాడు. కోసలగాడు గురువుగారి సైగను అర్థం చేసుకున్నాడు. తలూపి వెళ్లి దూరంగా కాళ్ళు కట్టి పడేసిన నల్లకోడిని తెచ్చి గురువుగారి ముందుంచాడు. ఎందుకు ఆగిపోయో, నా మీద నమ్మకం కలగడం లేదా? ఆరాటాన్ని పట్టలేక అడిగాడు హిమవంత్. లేదు, ఆలోచిస్తున్నాను. ఒక్క మాట చెప్పడానికి ఇంత జాప్యం దేనికి? చెప్పడం ఇష్టం లేకపోతే ఆ మాట చెప్పేసేయ్, నిష్ఠూరంగా పలికింది హిమవంత్ స్వరం. అదేమీ లేదు, ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. నువ్వెలా చెప్పినా అర్థం చేసుకోగలను. నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది, కానీ నోటితో చెప్పడం నాకు ఇష్టం లేదు. గోడలు కూడా చెవులుంటాయి. మరెలా చెప్పాలనుకుంటున్నావు? విసుగ్గా చూశాడు హిమవంత్. కులదీపు బదులు చెప్పలేదు. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. అటు ఇటు సెల్లంతా కలి చూశాడు. గోడవారగా చిన్న రేకుముక్క కనిపించింది. కొంచెం జరిగి దాన్ని అందుకున్నాడు. నీ దగ్గర ఖర్చీఫ్ ఉందా? అడిగాడు కులదీప్. ఉంది, దాంతో నీకేం పని? తర్వాత చెబుతాను, ముందులా ఇవ్వు. హిమవంత్ అయోమయంగా చూస్తూ జేబులోంచి ఖర్చీఫ్ తీసిచ్చాడు. అది తెల్లని ఖర్చీఫ్, కాస్త మైలంటి నల్లగా ఉంది అక్కడక్కడ. కులదీప్ ఖర్చీఫ్ని అందుకుని మడత విప్పి గచ్చుమీద చదరంగా పరిచాడు. ఏం చేస్తున్నావు? కుతూహలంగా అడిగాడు హిమవంత్. నేనెప్పుడూ చెప్పేది చేయను, చేసేది చెప్పను. అంటే? అనుమానంగా చూశాడు హిమవంత్. ఆ రహస్యం చెప్పకుండా దాటేస్తున్నావు. కాదు, ఇలా జాగ్రత్తగా చూడు అని కులదీప్ కళ్ళు మూసుకుని రేకుముక్కతో కుడిచేతి బొట్నవేలను గట్టిగా కోసి గాయం చేసుకున్నాడు. రక్తం జలజల బొట్లు బొట్లుగా కారింది. పంటి బిగువన బాధను అణుచుకుంటూ ఆ రక్తంతో ఖర్చీఫ్ మీద ఏదో గీస్తున్నాడు చకచక. ఇదంతా విభ్రాంతిగా చూడసాగాడు హిమవంత్. అతను కోడికాళ్లకున్న బంధాన్ని తెంపి ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో దాని కాళ్లకు పసుపు రాశాడు. నుదుట కుంకుమ పెట్టి దాని మెడకు చిన్న పూలదండ చుట్టాడు. తర్వాత జోలిలోంచి చిన్న చొరకత్తి బయటకు తీశాడు. కోడిని తలకిందులుగా పట్టుకుని కళ్ళు మూసుకుని 2 క్షణాలు దేవిని స్తోత్రం చేశాడు. ఆ తర్వాత కోడి తల తెగింది. అప్పుడు కోడి అరచిన వికృతమైన అరుపు ఆ శ్మశానంలోని నిశ్శబ్దాన్ని చెరిపేసింది. ఎర్రని చిక్కని రక్తాన్ని ముగ్గు చుట్టూ చల్లి దేవికి రక్తతర్పణం గావించాడు. తల తెగిన కోడిని దేవు ముందు పెట్టి 2 చేతులు జోడించాడు. తల్లి, నువ్వు దయగల దానివి, నా కోరికలు సిద్ధిస్తాయని ఇన్నాళ్ళు నిన్ను నమ్ముతూ ఉపాసిస్తూ వచ్చాను. ఆనాడు నిన్ను నమ్మి ఆ ఇంటికి వెళ్ళాను, కానీ ఏం లాభం? నీకు నా మీద దయ లేకుండా పోయింది. ఆ ఇల్లంతా అణువణువు గాలించాను. నాకు కావలసిన వస్తువు దొరకలేదు. ఆ వస్తువు ఎక్కడుంది నీ ఒక్కదానికే తెలియాలి. ఈసారైనా నన్ను కరుణించు, నీ మీద భారం వేస్తున్నాను. పాలముంచినా నీటముంచినా నీవే దిక్కు అని గొంతెత్తి దీనంగా దేవిని ప్రార్థించాడతను. కోసలగాడు ఉలుకు పలుకు లేని బొమ్మలా చూస్తూ నిల్చుండిపోయాడు. నిజానికి కోసలగాడికి ఏ రకమైన అభిప్రాయాలు సిద్ధాంతాలు లేవు. గురువుగారు ఏది చెబితే అది నమ్మడం, గుడ్డిగా ఆచరించడం అతని కర్తవ్యంగా భావిస్తాడు. ఎప్పుడైనా మనసులో ఏదైనా సందేహం కలిగితే వెంటనే గురువుగారిని అడిగేస్తాడు. గురువుగారు మూడ్లో ఉంటే అతని సందేహ నివృత్తి చేస్తాడు, లేకుంటే గుడ్లురిని చూస్తాడు.
దాంతో కోసలగాడికి భయం కలిగి నోటికి తాళం వేసుకుంటాడు. దేవీ ప్రార్థన ముగించి జూలలోంచి అంజనం వేసే కాటుక డబ్బా బయటికి తీశాడతను. అతని పేరు గణాచారి గంగయ్య. కర్చీఫ్ మీద గీయడం పూర్తి చేసి గాయమైన వేలును నోట్లో పెట్టుకుని చపరించాడు కులదీప్. హిమవంత్ కర్చీఫ్ మీద బొమ్మను వింతగా పరిశీలనగా చూశాడు. పారుతున్న సెలయేరు, గుబురుగా పెరిగిన చెట్లు, మధ్యలో మిట్టపల్లాల్లాంటి ఎత్తులు, గాల్లో లేస్తున్న ధూపం, అస్తవ్యస్తమైన ఆ చిత్రాన్ని చూసి ముఖం చిట్లించాడు హిమవంత్. అతనికేమీ పాలు పోలేదు. ఏంటిదంతా? తలెత్తి కులదీప్ ముఖంలోకి చూశాడు. కులదీప్ చిన్నగా నవ్వుతూ వజ్ర రహస్యం అన్నాడు. సరిగా అర్థమేటట్లు చెప్పు. నువ్వు కోరే రహస్యం ఇందులో ఇముడుంది. నేనెంతో ప్రయాస కోర్చి ఆ వజ్రాన్ని ఇక్కడ దాచాను. నీ తెలివితేటలు ఉపయోగించి ఆ రహస్యాన్ని ఛేదించుకో. ఎంతకన్నా ఎక్కువ చెప్పను అన్నాడు కులదీప్. హిమవంత్ మరోమారు ఆ బొమ్మను పరికించి నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అంత తేలిగ్గా అర్థమైతే నా ప్రత్యేకత ఏముంది? ఎంఏ గోల్డ్ మెడలిస్టువి, నీ తెలివితేటలను వినియోగించు, అర్థమవుతుంది. ఇదంతా నిజమేనా? నమ్మమంటావా? నమ్మకం లేకపోతే మానే అంటూ విసురుగా కర్చీఫ్ లాక్కొని అగ్గిపొల వెలిగించి దాన్ని కాల్చేబోయాడు. హిమవంత్ కంగారుగా దాన్ని లాక్కోబోయాడు. కానీ కులదీప్ అతని ప్రయత్నం విఫలం చేస్తూ దాన్ని పూర్తిగా కాల్చి బూడిద చేశాడు. ఎందుకు కాల్చేశావు? క్రోధంగా చూశాడు హిమవంత్. కళ్ళతో చూసావు కదా, చూస్తే దాన్ని మనసులో ముద్రించుకుని కార్యరూపంలో సాధించు. ఇలాంటివి మూడో కంటివాడికి తెలియకూడదని ఆ పనిచేశాను, ఇక నీ ఇష్టం అని అటు తిరిగి పడుకున్నాడు కులదీప్. కోపంతో పొళ్ళు నూరాడు హిమవంత్. సరిగ్గా చూడు, అక్కడ నీకేం కనిపిస్తుంది? ఏదో తెల్లగా కదులుతోంది. అక్కడే చూపు నిలిపేశాయి. చూశాను గురు. ఆ తెల్లని వస్తువు ఏదో గుర్తించి దృష్టినంతా అక్కడే కేంద్రీకరించి జాగ్రత్తగా పరిశీలించు. దృశ్యం చెరిపోకముందే త్వరగా ఆతృతగా ఆజ్ఞాపించింది గంగయ్య కంఠం. కోసలగాడు దృష్టినంతా అంజనం డబ్బీ మీదనే ఉంచాడు. చుట్టూ గాఢాంధకారమైన చీకటి నృత్యం చేస్తోంది. అంజనం డబ్బీలోంచి దూసుకొస్తున్న ఓ తెల్లని కాంతికిరణం అతని కళ్లకు బాధ కలిగిస్తోంది. అయినా నిగ్రహంతో చూపు నిలబెట్టాడు. కళ్ళార్పకుండా ఒకే చోట చూడసాగాడు. గురు, ఏంటి? ఏదో స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటో జాగ్రత్తగా చూసి చెప్పు. చూశాను. ఏం కనిపించింది? గంగయ్య అమిత ఆరాటంగా అడిగాడు. ఓ తెల్లని మూడంతస్తుల భవనం. నువ్వు చెప్పేది నిజమేనా? అసత్యం కాదు, నిజమే. సరే, ఆ భవనం ఎక్కడున్నదో గుర్తుపట్టేందుకు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని గమనించు. రెండు క్షణాల తర్వాత కోసాలగాడి కంఠం పలికింది. పెద్ద బాటను చీల్చుకుని పక్కగా చిన్న సందు. ఆ సందు చివర్లో మూడంతస్తుల భవనం ఉంది. దాని పేరు నలిని నిలయం. ఆ భవనం చుట్టూ ఎత్తైన ప్రహారీ ఉంది. గేటు బయట పెద్ద వేప చెట్టుంది. గణాచారి గంగయ్య ముఖం తెల్లగా పాలిపోయింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆవేశంతో పిడికిళ్లు బిగుసుకున్నాయి. కొన్ని క్షణాలు అతనిలో తీవ్రమైన ఘర్షణ జరిగింది. తన అనుమానం తీరక కోసలగాణ్ణి మళ్లీ మళ్లీ ప్రశ్నించాడు. వాడు చెప్పిన సమాధానమే మళ్లీ మళ్లీ చెప్పాడు. అంటే తనకు కావలసిన వస్తువు ఆ ఇంట్లోనే ఉన్నదన్నమాట. ఆ భవనమంతా అణువణువు శోధించాం, ఎక్కడా జాడలేదు. అంజనం వేస్తే తిరిగి అదే భవనం కనపడింది. తాను పొరపడుండొచ్చు, సరిగ్గా వెతుకుండకపోవచ్చు. ఆ వస్తువు అక్కడే ఉండి తీరాలి. చాలా రహస్యమైన ప్రదేశంలో దాచుంటారు. ఈసారి చాలా జాగ్రత్తగా వెతకాలి అని నిశ్చయించుకున్నాడు గణాచారి గంగయ్య. సార్, సెల్లోంచి దీనంగా పిలిచాడు హిమవంత్. వెళుతున్న కానిస్టేబుల్ ఆగి ఏంటన్నట్లు నిర్లక్ష్యంగా చూశాడు. నేను వచ్చి చాలా రోజులవుతోంది. ఆవేశంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. భార్యాపిల్లల్ని, అమ్మను, చెల్లిని తలుచుకుంటే బాధేస్తోంది. నేను ఏమైపోయానని వాళ్లు కంగారు పడుతుంటారు. వాళ్లకు నా క్షేమ సమాచారాలు తెలుపుకుంటాను. దయచేసి ఒక కార్డో కవర్ ఇవ్వండి ప్లీజ్, మీకు పుణ్యం వస్తుంది అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు హిమవంత్. కానిస్టేబుల్ ఏమనుకున్నాడో గాని కార్డులు లేవంటూ ఒక కవరు కాగితం, పెన్ను తెచ్చిచ్చి వెళ్లాడు. హిమవంత్ పేపర్ను రెండు భాగాలుగా చింపి ఒక భాగంలో తల్లికి క్షేమంగా ఉన్నానంటూ లెటర్ రాశాడు. మరో భాగంలో రాత్రి మనసులో ముద్రించుకున్న చిత్రాన్ని చకచకా యథాతథంగా కాగితం మీద వేశాడు. దాని కింద ఇలా రాశాడు. మిత్రుడు రహీంకు హిమవంత్ రాయినది. నేను రాసే లెటర్లోని చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించు. దాన్ని డీకోడ్ చేసి ఆ ప్రదేశమేమిటో, ఎక్కడుందో తెలుసుకో. ఈలోగా నిన్ను చేరుకుంటాను. జాగ్రత్త, మూడో కంటికి తెలియనివ్వకు. అది చాలా విలువైన రహస్యం.
అంటూ ముగించి ఆ కాగితాన్ని మడతపెట్టి జేబులో పెట్టుకున్నాడు. కవర్లో మొదటగా తల్లికి రాసిన కాగితాన్ని పెట్టి అడ్రస్ రాసిచ్చాడు కానిస్టేబుల్కు, కృతజ్ఞతాభావం ఉట్టిపడే వినయాన్ని ప్రదర్శిస్తూ. నిన్నటి ఆవేశం చచ్చి మామూలు మనిషిలా కనిపిస్తున్న హిమవంతును చూసి చిన్నగా నవ్వుకున్నాడు కానిస్టేబుల్. ప్రాణమంటే ఎవరికైనా తీపే ఆవేశంలో అనుకోవచ్చు, గాని ఆలోచిస్తే మాత్రం చేజేతులా ఎవరూ ప్రాణాల్ని తీసుకోలేరు అని తనలో తాను అనుకుంటూ కవర్ అందుకుని వెళ్ళిపోయాడు. హిమవంత్ రిలీఫ్గా శ్వాస పీల్చుకున్నాడు. అదంతా గమనిస్తున్న కులదీప్ పిచ్చిమొండ కొడుకు నా కళ్ళలోనే కారం కొడదామని వచ్చాడు, నాకంటే తెలివంతుని విర్రవీగాడు, ఆ పిచ్చి బొమ్మను పట్టుకుని బుర్ర బదలగొట్టుకుని చావని అని కసిగా లోపల నవ్వుకున్నాడు. ఆ తర్వాత టీలు తెచ్చే పదేళ్ల కూర్రాన్ని బతిమాలి వాడి చేతిలో 2 రూపాయలు పెట్టి రహస్యం చెప్పాడు చెవిలో, ఇందా ఈ కాగితాన్ని కవరు కొని అందులో పెట్టి పోస్ట్ చేయి, మరి అడ్రస్ అడిగాడు వాడు, చెప్పాడు హిమవంత్. వాడు తల ఊపాడు. అడ్రస్ గుర్తుంటుంది కదూ, జాగ్రత్త అని చెప్పి జేబులోంచి కాగితం తీసి ఎవరో చూడకుండా వాడికి అందించాడు హిమవంత్. పోస్ట్ అన్న కేకతో లోపల పనిమీదున్న రహీం తల్లి బయటకొచ్చింది. ఆమె వయసు 50 ఏళ్లుంటాయి, కళ్ళు సరిగ్గా కనిపించావు. పోస్ట్ మ్యాన్ ఆమె చేతికి ఒక కవర్ అందించి వెళ్లిపోయాడు. ఆమె ఆ కవర్ని అటు ఇటు తిప్పి చూసి కొడుకొచ్చాక ఇద్దామని బయట వాకిట్లో పెట్టి లోపలికి వెళ్లి తన పనిలో నిమగ్నమైపోయింది. రహీంకు భార్య పోయి 2 ఏళ్లవుతోంది, 5 ఏళ్ల కూతురు మున్ని తల్లి ఉన్నారు. సెంటర్లో అతనికి ఓ చిన్న కిళ్ళి షాప్ ఉంది, అదే అతని జీవనోపాధి. రహీం హిమవంత్ స్కూల్ ఫైనల్ వరకు క్లాస్మేట్స్. రహీం స్కూల్ ఫైనల్ అయ్యాక చదువుకు స్వస్తి చెప్పి పెళ్లి చేసుకుని సంసారంలో పడిపోయాడు. కిళ్ళి కొట్టు మీద సంపాదనతో ఎలాగో గుట్టుగా బ్రతుకుతున్నాడు. హిమవంత్కు రహీంకు మంచి దోస్తి ఉంది. హిమవంత్కు పొద్దుపోనప్పుడల్లా కిళ్ళి షాప్ దగ్గరికి వెళ్లేవాడు, రహీంతో బాతకాని కొట్టేవాడు. ఎంఏ గోల్డ్ మెడల్ సాధించిన తన స్నేహితుడు హిమవంతుడంటే రహీంకు చాలా ఇష్టం. అంత పెద్ద చదువు చదివినవాడు తనతో కూర్చుని కబుర్లాడడం రహీంకు ఒక రకమైన గర్వంగా ఉండేది. అప్పుడప్పుడు హిమవంత్కు 2-3 చేబద్దుళ్ళిచ్చి సాయం చేసేవాడు. హిమవంత్కు రహీం తప్ప పెద్దగా స్నేహితులెవరూ లేరు. రహీంతోనే తన కష్టసుఖాలు చెప్పుకుని సానుభూతి పొందేవాడు. తన నేస్తానికి మంచి నౌకరీ రావాలని, అతని జీవితం బాగుపడాలని రహీం అల్లాని ప్రార్థించని రోజులేదు. ఆ స్నేహంతోనే హిమవంత్ తాను తెలుసుకున్న రహస్యాన్ని రహీంకు ఉత్తరం ద్వారా తెలియపరిచాడు. ఆ ఉత్తరం వచ్చిన సమయానికి రహీం ఇంట్లో లేడు. అతని తల్లి ఆ ఉత్తరాన్ని అందుకుని గూట్లో పడేసింది. రహీం కూతురు మున్ని బొమ్మలాటకు వెళుతూ తన బొమ్మల పెట్టెతో పాటు ఆ ఉత్తరాన్ని కూడా తీసుకెళ్లింది. 4-5 పిల్లలు కలిసి ఇంటి ముందు బొమ్మల కొలువు పెట్టి ఆడుకోసాగారు. లక్క పిడతలు, చిన్న చిన్న కొయ్య బొమ్మలు, గుడ్డ పీలకులు, తగరం కాగితాలు, కోడియకలు, ఒకటేమిటి వాళ్ల దృష్టిలో అన్ని ఆట వస్తువులే. ఆ పిల్లలు ఆట జోర్లో ఉన్నారు. రోడ్డు పక్కన చెత్తకుండి నానుకుని ఒక భయంకర రూపసి వాళ్లను తదేకంగా గమనిస్తున్నాడు. అతని ఒంటి మీద బట్టల్లేవు, మొలకు నల్లగా మాసిన గోచి మాత్రం ఉంది. గెడ్డం తల బాగా పెరిగిపోయి అటలు కట్టిపోయి ఉన్నాయి. అతని ఒళ్ళంతా మురికిగా అశుభ్రంగా ఉంది. అతని వాలకం చూస్తే మతి చలించిన పిచ్చివాళ్లా ఉన్నాడు. పిల్లలు ఆట సందట్లో అతన్ని గమనించలేదు. అతను వాళ్లకు సమీపంగా వచ్చి చప్పట్లు చరుస్తూ వికృతంగా నవ్వాడు. ఆ నవ్వు చూసి ఆ పసిగుండెలు బెదిరిపోయాయి. ఉలికిపాటుతో తలలన్నీ అటు తిరిగాయి. అంతే, అమ్మో బూచి బూచి అంటూ భయంతో అరుస్తూ చేతికందిన బొమ్మల్ని ఏరుకుని చెల్లాచెదురయ్యారు. మున్ని కూడా తన బొమ్మల్ని తీసుకుని కింద మీద పడుతూ ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది. పిచ్చివాడు అలాగే చూస్తూ నిల్చుని నవ్వుతున్నాడు. అతని దృష్టిని ఆకర్షించిన కవరును చేతిలోకి తీసుకున్నాడు. కవరు చింపి కాగితాన్ని బయటకు లాగాడు. కాగితాన్ని, అందులోని చిత్రాన్ని యగాదిగా చూశాడు. ఏదో పిచ్చి పిచ్చిగా గొణుక్కున్నాడు. ఇంతలో ఆ దారిణొస్తున్న పోలీస్ వ్యాన్ సైరన్ మోత విని భయంతో ఆ కాగితాన్ని అక్కడే పారేసి, అమ్మో పోలీసు వస్తున్నారు దాక్కోండి అని అరుస్తూ ఎదురుగా ఉన్న సందులోకి పొరుగులంకించుకున్నాడు. పిల్లల తాలూకా పెద్దలు బయటకొచ్చి చూశారు, అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇంతలో పెద్ద పెట్టునొచ్చిన గాలి దుమారం ఆ కాగితాన్ని తనతో లాక్కుపోయి గిరగరా తిప్పి చెత్తకుండి వద్ద ఆపి ముందుకు సాగిపోయింది. అదొక చిత్తు కాగితాలు కొనే దుకాణం. అంగట్లో ఆ దుకాణానికి యజమాని అయిన రామస్వామి కూర్చునున్నాడు. పిల్లలు ముసలి ముతక ఏరుకుని తెచ్చిన చిత్తు కాగితాన్ని తూకం వేసి వాటికి ధర కట్టి డబ్బులిచ్చి పంపిస్తుంటాడు. ఆ కాగితాన్ని చిన్న చిన్న బొత్తులుగా పెట్టి కట్టలు కడుతున్నాడు గుమస్తా గిడ్డయ్య. అలా కట్టలు కడుతున్న గిడ్డయ్యకు ఒక కాగితం మీద బొమ్మ ఆకర్షించింది.
దానిపైన రాసిన అక్షరాలను అప్రయత్నంగా చదివాడు. అతి ముఖ్యమైన విలువైన రహస్యం ఇందులో పొందుపరుస్తున్నాను. నేను వచ్చేలోగా నువ్వు ఆ రహస్యం ఛేదించు, కాగితం జాగ్రత్తగా భద్రపరచుంచు అని హిమవంత్ రహీంకు రాసిన ఉత్తరాన్ని చదివిన గిడ్డయ్యకు ఏదో అనుమానం కలిగింది. గిడ్డయ్య ఎక్కువగా డిటెక్టివ్లు చదువుతాడు. అందువలన ఆ ఉత్తరం, ఆ బొమ్మ ఏదో రహస్యం చెబుతున్నట్లు అనిపించి చటుక్కున ఆ కాగితాన్ని జేబులో వేసుకున్నాడు. గిడ్డయ్య చేతులు కాగితాన్ని కట్టలుగా కడుతున్నా మస్తిష్కం మాత్రం తన జేబులో ఉన్న కాగితం గురించే యోచిస్తోంది. ఆ కాగితంలో ఉన్న విలువైన రహస్యం ఏమిటి, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అని రకరకాలుగా ఊహించుకోసాగాడు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లాక జేబులో దాచిన కాగితాన్ని బయటకు లాగాడు గిడ్డయ్య. దాన్ని పరిశీలనగా చూశాడు. కింద రాసిన వాక్యాలు మళ్లీ మళ్లీ చదువుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైన ఉత్తరం, దాంట్లో దాగిన రహస్యాన్ని ఛేదించుకోవాలి అని నిర్ధారణకొచ్చి తన ఆప్తమిత్రుడైన చెంగయ్య వద్దకు పరుగు తీశాడు. చెంగయ్య, నేను చాలా గొప్ప విషయం కనిపెట్టేశాను అన్నాడు సంతోషంగా. ఏమిట్రా అది? ముందు నువ్వు విత్తరాన్ని చదువు, ఆ బొమ్మను చూడు అంటూ చెంగయ్యకు ఉత్తరం అందించాడు. ఉత్తరం చదువుతూ బొమ్మల్ని పరిశీలిస్తున్న చెంగయ్య ముఖంలో మారే భావాలను గమనించి గిడ్డయ్య తానేదో అద్భుతమైన రహస్యాన్ని కొనుగొన్నట్లు గొప్పగా ఫీల్ అయ్యాడు. ఎక్కడిది నీకు ఈ కాగితం? జరిగింది వివరించాడు గిడ్డయ్య. ఇది ఏ నిధి కోసం సంబంధించిందైనా ఉంటుందని నా అనుమానం. కాగితంలోని బొమ్మను చూస్తూ సీరియస్గా అన్నాడు చెంగయ్య. తన అనుమానం నిజమవుతున్నందుకు గిడ్డయ్యకు మహా సంబరంగా ఉంది. ముందు ఆ ఉత్తరాన్ని చూడగానే నాకు అలానే అనిపించింది, ఇలాంటిదేదో ఉంటుందని జాగ్రత్త చేసి తెచ్చాను. తన తెలివికి తానే అబ్బురపడుతూ చెప్పాడు గిడ్డయ్య. మంచి పని చేశావు, ఇలాంటి విషయాలు మరొకటికి తెలియనికూడదు, అలా వెళదాం పద, ఏ పొట్టలో ఏముందో దీని సంగతి చూద్దాం అని ఉత్సాహంగా కదిలాడు చెంగయ్య. గిడ్డయ్య అనుసరించాడు. ఆ ఇద్దరు ఉత్తరాన్ని గురించి తర్జన భర్జన చేస్తూ ఊరి చివరినున్న ఏటు ఒడ్డుకు వెళ్లారు. కాసేపు వాదోపవాదాలు జరిగాక ఒక నిర్ణయానికొచ్చారు. అది నిధికి సంబంధించిన ఉత్తరమేనని నిశ్చయించుకున్నాక వాళ్ల సంతోషానికి అవధుల్లేవు. పేదవాడికి ఒకసారిగా పంచభక్ష ప్రమాణాలు లభ్యమైనట్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. మనం ఊహించినట్లు ఏ నిధి నిక్షేపాలో లంకిమీందులో దొరికితే బాగుంటుంది కదూ ఆశగా అన్నాడు గిడ్డయ్య. ఒకవేళ అలాంటిదే జరిగితే దొరికిన సొమ్మును ఏం చేద్దాం? ఏం చేయడమేమిటి, చిరుసగం పంచుకుందాం, సొమ్ము చేదవుతుందా? సరే అంటూ ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు. ఇద్దరూ కూడబలుక్కుని ఆ ఉత్తరంలోని చిత్రంతో కుస్తీ పట్టసాగారు. గిడ్డయ్య, నాకు కళ్ళు పీకుతున్నాయి, బుర్ర హీటెక్కిపోతుంది, ఎంత నిశ్చితంగా చూసినా ఆ రహస్యమేమిటో బోధపడి చావడం లేదు అలసటగా అన్నాడు చెంగయ్య. అప్పటికే గిడ్డయ్య కూడా బాగా అలిసిపోయాడు. అవునరా, ఇదంతా ఏదో అనుమానంగా ఉంది, పోనీ ఓ పనిచేద్దామా? ఏంటది? సుప్రీం మనకంటే తెలివైనవాడు, పైగా చిత్రకారుడు. ఈ పిచ్చిగీతల రహస్యం వాడైతే తేలిగ్గా పసిగట్టగలడు, ఏమంటావు అన్నాడు గిడ్డయ్య. నీ ఆలోచన బాగానే ఉంది కానీ ఒకవేళ సొమ్ము దొరికితే మూడు వాటాలు చేయాల్సి వస్తుంది ఆలోచనగా అన్నాడు చెంగయ్య. మరైతే ఏం చేద్దాం, ఆలోచిద్దాం అని ఎవరి ఆలోచనల్లో వారుండగా కాలపురుషుడు వాళ్ళని చూసి నవ్వుకుని కాస్త ముందుకు వెళ్ళిపోయాడు. నిశాకన్య తన నల్లని ముసుగును నలువైపులా పరచాలని బయటకు లాగింది. క్షణక్షణానికి వెలుగు హరించుకుపోతుంటే నిశాకన్య సంబరం అధికమవుతోంది.